దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభుపక్షంగా వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకొని ఈ దిన వర్తమానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రియులారా, మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన యేసయ్య, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడివి, మా ఆదరణ, మా బలమైన దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మా తండ్రి ఈ సమయంలో ప్రకటించబడుతున్నటువంటి వర్తమానం ద్వారా అనేక హృదయాలు ఆదరించబడినట్లు, అనేకుల జీవితాల్లో ఒక నూతన కార్యం జరిగించబడినట్లు, ఎవరైతే ఈ వర్తమానం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి అందేటట్లుగా మీరు అనుగ్రహించి ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి, బలపరచండి, క్రీస్తులో వారిని స్థిరపరచండి. యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దిన ధ్యానం కొరకు కీర్తన భాగంలో 34వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 34వ కీర్తన 19వ వాక్యం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈ 34వ దావీదు కీర్తన తన కలిగినటువంటి గొప్ప శ్రమలో విడిపించిన దేవునికి కృతజ్ఞతగా లేక దేవుని స్తుతిస్తూ ఈ కీర్తన రాసినటువంటి దావీదు ఎంత శ్రమ అనుభవించాడంటే, ఒక పక్కన సౌలు చేత తరమబడుతూ తప్పించుకోవడానికి ఫిలిస్తీన్ల దేశానికి వెళితే వాడు గుర్తుపట్టి అతను తీసుకొని వెళ్ళి రాజు ముందు నిలబెట్టినప్పుడు తప్పించుకునే మార్గం లేక బహుశా దేవుడే తప్ప ఆ సమయంలో తనను తప్పించేవారు ఎవరూ లేరు అని గ్రహించిన వాడై దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆయన తప్పించిన విధానాన్ని మొత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన వచనాలు చెప్తారు. నీతివంతునికి కలిగే ఆపదలు అనేకములు. ఆలోచించండి ప్రియులారా, మరి దావీదు నీతిమంతుడిగాను దేవుని ఎడల యథార్థ హృదయుడిగాను ఉన్నట్టు మనం చూస్తాం. అతడు దేవుని ఇష్టానుసారుడనేటువంటి మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. అయితే అతని జీవితంలో కలిగిన అనేకమైన ఆపదల్లోంచి దేవుడు ఎలా విడిపించాడో ఎన్నో విధాలుగా పాటల రూపంలోనూ అనుభవాల రూపంలోనూ మనం చదువుతున్నాం, బైబిల్ గ్రంథంలో వింటూ ఉంటాం. అయితే ఇక్కడ రాసినటువంటి ఈ కీర్తన భాగంలో ఈ 34వ కీర్తన 19వ వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజున అనేక మంది ఆపదలని, శ్రమలని, శోధనలని రకరకాల పేర్లు పెట్టుకొని ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఆపద, ఆపద అంటే చెప్పొచ్చేది కాదు, అనుకోకుండానో లేకపోతే మనం తెలుసో తెలియకో పడిపోతూ ఉంటాం, లేకపోతే ఇతరులు కల్పించడం వలనో ఏదో ఒక విధంగా మనిషి ఆపదకి గురవుతూ ఉంటాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, సామాజిక పరిస్థితుల వల్ల కావచ్చు, వ్యక్తిగతమైన విషయాల వల్ల కావచ్చు, ఏదో ఒక సమయంలో ఏదో ఒక పొరపాట్ల వలనో లేకపోతే ఏదో అంటారు కదా తెలుగులో గ్రహపాటు వలనో మొత్తానికి ఏదో ఒక ఆపద సంభవించినప్పుడు ఏమనుకుంటూ ఉంటామంటే, నాకే ఈ ఆపదలన్నీ వస్తున్నాయి, నాకే కష్టాలు వస్తున్నాయి, నాకే శోధనలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటాం. అయితే నీతిగా జీవిస్తున్నప్పుడు, నీతిగా అంటే నీతిమంతుడు అని ఉంది కాబట్టి ఇక్కడ నీతిమంతునికి కలిగే ఆపదలు. నీతిమంతులు అంటే ఎవరు అంటే మనం ఆలోచన చేస్తే ఎవరికి వాళ్ళు తమకు తామే నీతిమంతులైనట్టు ఉంటారు కొంతమంది. అయితే బైబిల్ ప్రకారం నీతి అని అంటే ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని ఉంటుంది ఆది కాండంలో. అలాగే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలోకి వెళ్తే అక్కడేమనుంటుందంటే, ఆయనే మనకు నీతి, పరిశుద్ధత, సమాధానం, విమోచన అయ్యాడని చెప్పబడి ఉంది. అంటే మన నీతి ఎవరంటే యేసు. దేవుని నమ్మటమే మన నీతి. దేవుని యందు మన విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు మనకు కూడా, దైవ బిడ్డలకు కూడా, ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఆపద సంభవిస్తూ ఉంటుంది. అయితే ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించేది ఎవరు, ఎలా తప్పించుకోవాలని అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మన ప్రయత్నాల కంటే కూడా ఇక్కడ బైబిల్ వాక్యం ఏమని చెప్తుందో ఒకసారి గుర్తు చేసుకుందాం. నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చూడండి ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని దావీదు భక్తుడు చెప్తున్నాడు. నీతిమంతుడికి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ నాకు దేవుడున్నాడని ధైర్యంగా సాగిపోతున్న సమయంలో ఒకవేళ నీకు అనుకోని కానీ అనుకోకుండా కానీ ఆపద సంభవించినప్పుడు ఆ ఆపద నుండి నన్ను ఎవరు విడిపిస్తారని భయపడక్కర్లా. ఎందుకంటే ఇక్కడ రాయబడింది ఏంటంటే, నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకమైనప్పటికీ వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. అవును ప్రియులారా, గమనించండి, ఎన్ని ఆపదలు సంభవించినా నీకు కలిగిన ఆపదలన్నింటిలోంచి నిన్ను విడిపించే దేవుడు నీకున్నాడు.
దేవుడే మనల్ని ఆపదలన్నింటిలోంచి విడిపిస్తాడు. కొంతమంది అంటూ ఉంటారు, నాకే ఈ సమస్యలు వచ్చినాయి, నాకే ఈ కష్టాలు వచ్చినాయి, దేవుడికి కూడా న్యాయం లేదు, దేవుడే నాకు ఈ బాధలన్నీ పెడుతున్నాడు అనుకుంటారు. ఏం బాధపడక్కర్లేదు, అవి దేవుడు పెట్టే కాదు, మనందరికీ తెలుసు. కానీ అది మానవ సహజంగా బలహీనత వలనో ఆ బాధలోనో ఏదో అనేస్తాం. కానీ వాస్తవానికి దేవుడు ఎవరికి కావాలని ఎవరిని బాధించడు. బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి ఒక యోబును మాత్రమే శోధించినట్టుగా మనకు కనబడతా ఉండదు, అబ్రహామును శోధించినట్టుగా కనబడతా ఉండదు. అంతేగాని దేవుడు ఒకవేళ శోధించిన ఆ శోధనలో తప్పించుకునే మార్గం చూపిస్తాడని కూడా కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు నేను మీకు తెలియపరిచే విషయం ఏంటంటే, మనకొచ్చే ఆపదలు లేక సమస్యలు, శోధనలు, శ్రమలు మనలను దేనికి నడిపిస్తాయి? మొట్టమొదటి ఇక్కడ కీర్తన భాగం వాడు చూస్తే, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా అనేకములు అని ఉన్నాయి. ఎన్ని రకాలైన ఆపదలు సంభవించినా కూడా వాటన్నిటిలోంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తారు. యెహోవా వారిని విడిపించును. 17వ వాక్యంలో చూడండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తారంట, వారి కలిగిన శ్రమలన్నింటిలోంచి కూడా వారిని విడిపిస్తారంట. అంటే మన ప్రార్థనలు వృధా కావు, మనం నమ్మిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనకు వచ్చిన ఆపదలన్నింటిలోంచి కూడా దేవుడే మనల్ని విడిపిస్తాడు. అలా విడిపించకపోతే మరి భూమి మీద మానవ మనుగడ కష్టం. దేవుడే ఆపద సమయాలన్నింటిలో కూడా ఆదుకునేవాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడే మనల్ని ఆపదలన్నింటిలోంచి విడిపిస్తాడు. అయితే ఆపదలు వేరు, శ్రమలు వేరు, శోధనలు వేరు, ఇట్లా విశ్లేషించుకుంటూ వెళితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం వస్తూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి కొంతమంది శోధించబడతా ఉంటారు, కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి కష్టపడాల్సి వస్తుంది. 10th క్లాస్ వరకు చదువుకునేవాడికి పెద్ద చదవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా స్కూల్లో చెప్పిన పాఠాలు లేదా గైడ్లో ఫాలో అయిపోయి ఆ పరీక్షలు రాసేసి కామన్ పబ్లిక్ పరీక్షలో పాస్ అయిపోవచ్చు. అదే ఐఏఎస్ లాంటి ఏదైనా ఇంకా క్వాలిఫైడ్ సెక్టార్లకు వెళ్ళాలనుకున్నటువంటి వారు ఏం చేయాలంటే ఇంకా ఎక్కువ శ్రమించాలి, కష్టపడాలి. అంటే ఈ శ్రమలు, శోధనలు, ఆపదలు అనేవి ఏంటంటే క్రైస్తవ జీవితానికి వచ్చే ఆపదలు, శ్రమలు దేనికి నడిపిస్తాయని మీకు చెప్తాను. మనం అనుకుంటాం ఇవి శ్రమలు అనుకుంటాం, కాదు కాదు, శ్రమలు కాదు. ఒకసారి ఆలోచించండి, గోల్డ్ మెడల్ సాధించేవాడు అందరికంటే ఎక్కువగా తన యొక్క ప్రతిభను కనపరచాలి. నార్మల్గా ఉండేవాడు మామూలుగా ఉంటాడు, అతని ప్రతిభతో పెద్ద పని లేదు, ఏదో వెళ్ళాడు, వచ్చాడు, అటెండ్ అయ్యాడు, అంతవరకే ఉంటుంది. అలాగే క్రైస్తవ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఈ శ్రమలు, శోధనలు, ఆపదలు అనేవి ఏంటంటే మనిషిని మెరుగు చేస్తాయి, మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికే ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నవి. మనం ఎంచుకున్న వాటిని బట్టి మనకేమొస్తాయంటే కొన్నిసార్లు శోధనలు వస్తూ ఉంటాయి. అయితే దైవ బిడ్డలకు వచ్చేటువంటి శోధనలు ఇటువంటివి. ఆపదను గురించి అస్సలు ఆలోచించొద్దు ఈ రోజు నుండి, దాని గురించి ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. నీతిమంతుని కలిగే ఆపదలు అనేకములు, యెహోవా వారి వాటన్నింటిలోంచి ఏం చేస్తాడంటే వానిని విడిపిస్తాడని మా వాగ్దానంతో కూడిన మాట ఇక్కడ ఉంది. ఎందుకంటే దానికి అనుభవం, ఇక్కడ దావీదు అనుభవం కూడా ఉంది. తనకు కలిగిన ఆపదలన్నింటిలోంచి దేవుడే విడిపించాడు, సౌలు చేతిలోంచి విడిపించాడు, ఫిలిస్తీన్ల చేతిలోంచి విడిపించాడు, తన సొంత అన్నలు శోధించబడినప్పుడు కూడా, తను ఎక్కడ శ్రమ పడుతున్నప్పుడు కూడా, వ్యక్తిగత విషయాల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడే అతను విడిపించుకుంటూ వచ్చాడు. అయితే ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఆపదలు, శ్రమలు, శోధనలు మన దేనిలోకి నడిపిస్తాయి అనే దానికి చూస్తే, మొట్టమొదటిగా అసలు మొదటి సంఘానికి చెప్పబడినటువంటి ఒక మాట మీకు చెప్తాను. పౌలు గారు అలాగే బర్నబా దేవుని యొక్క సంఘాన్ని ఇలా బలపరుస్తున్నారు, ఇలా ధైర్యపరుస్తున్నారు. వారు ఏమని చెప్తున్నారంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయంలో 22వ వచనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనంలో, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంటే మనందరికీ ఒక ప్రశ్న రావచ్చు, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే శ్రమలు పడాలా అని. ఇక్కడ బైబిల్లో శ్రమలు అని ట్రాన్స్లేషన్ చేయబడింది, కానీ వాస్తవానికి ఏదో ఒకటి మనం రీచ్ అవ్వాలంటే, కనీసం ఇప్పుడు ఒక దూర ప్రయాణం చేయాలంటే ఆ మనిషి ప్రయాణ బడలిక లేక ప్రయాణానికి కావాల్సిన వ్యయ ప్రయాసాలన్నీ ఓర్చాలి. అలాగే పరలోకం అనేటువంటి ఒక డెస్టినీ, మనకు ఒక గమ్యాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు మనం ఈ భూమి మీద ఆ పరలోకానికి తగినట్లుగా మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే, కొన్ని విషయాల్లో తగ్గించుకుంటూ, కొన్ని విషయాల్లో జాగ్రత్త పడుతూ, దేవుని రాజ్యంలో ప్రవేశించే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకునే ప్రక్రియలో
కొన్ని మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎందుకంటే భూమి మీద ఉన్నాం కదా, మానవ సహజమైనటువంటి శరీర రూపంలో ఉన్నాం కనుక, రక్త మాంసంలో ఉన్నాం కనుక, భూ సంబంధమైనటువంటి బంధాలు బాంధవ్యాలు ఉంటాయి కనుక, రిలేషన్స్ రకరకాల మనుషుల మధ్యలో సంచరిస్తూ ఉంటాం కనుక, వీటన్నిటినీ తప్పించుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంటే దానికి దాని శ్రమ అనుకోకూడదని నేను అంటాను. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించబోతున్నాం అనే ఒక మంచి ధైర్యం, ఒక నిరీక్షణ, విశ్వాసంతో నేను దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తిని గనక నేను నన్ను నేను సరిచేసుకోవాలి, నన్ను నేను పూర్తిగా లిమిట్ చేసేసుకోవాలి. ఇతర విషయాలు అందరిలాగా అబద్ధాలు మోసాలు బూతులు సరసోక్తులు పోకిరీ మాటలు ఇట్లాంటి వాటిలో ప్రవేశించకుండా ఇతరులు అనుభవించేటువంటి సౌఖ్యాలకు దూరంగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నేను దేవుని కొరకే బ్రతకాలి అని మళ్ళీ మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో అది చూసే వాళ్ళకి మనం శ్రమ పడుతున్నట్టు మనకి మనకే కొన్నిసార్లు ఏమనిపిస్తూ ఉండదంటే అయ్యో అందరూ బాగున్నారు నేనేంటి ఇట్లా అయిపోతున్నాను అనిపించవచ్చు. కాదు కాదు, నిన్ను నువ్వు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకుంటున్నావు. అంటే ఈ శ్రమలు అనేవి, అంటే పౌలు గారు ఇక్కడ పౌలు బర్నబా సంఘాన్ని ఇలా దృఢపరుస్తున్నారు, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. మనం ఎంత భక్తి చేసినా ఏం చేసినా ఉపవాసాలు ఉన్నా కన్నీరు గార్చినా కానుకలు అర్పించినా క్రమం తప్పకుండా పనులు మానుకొని ఇబ్బందులు పడుతూ సువార్త పరిచర్యలో దేవునితో సహవాసం చేయటంలో మనం ముందుకు వెళుతూ కొన్ని ఇబ్బందులు పడినప్పుడు అవి మనం దేనికి నడిపిస్తున్నాయంటే దేవుని రాజ్యానికి నడిపిస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇది శ్రమ అనుకోవద్దు. నువ్వు ఈ పడుతున్నటువంటి ప్రయాసలన్నీ ఒక రోజున నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు పరలోక రాజ్యంలో చేరినప్పుడు ఇవన్నీ మర్చిపోయేటట్టు చేస్తారు ప్రభువు. అంతేకాదు ఇంతకాలం నేను జీవించినటువంటి మంచి క్రైస్తవ జీవితం లేక ఈ యథార్థమైన జీవితం నేను అనుసరించిన నీతి నన్ను దేవుని రాజ్యంలో చేర్చింది అనేటువంటి సంతోషం నీకు కలుగుతుంది. కనుక మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అంటే మనలను మనం, కొన్నిసార్లు పౌరు గారు అంటారు కదా నన్ను నేనే నలగొట్టుకుంటున్నానని, అంటే ఆయన సువార్త వ్యాప్తి కొరకు తను తాను ఎలా నలగొట్టుకున్నాడో విషయాలు రాస్తారు. మరి మనం ప్రతి విశ్వాసి కూడా, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ప్రభువు నమ్మి వెంబడించే ప్రతివారు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. కనుక ప్రియులారా, మన కలుగుతున్నటువంటి శ్రమలు శోధనలు ఆపదలు కాదు, కానీ మనల్ని మనం దేవుని రాజ్యానికి సిద్ధపరచుకునే ప్రక్రియలో దానికి లాజరు ధనవంతుని యొక్క ఉపమానంలో చూస్తే లాజరు ఎంతో యాతన పడుతున్నాడు, కానీ అతడు దేవుని రాజ్యం కోసం నిరీక్షించే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ధనవంతుడు బహుశా తన ధనవ్యాప్తి కోసం ధనవృద్ధి కోసం మరి అనేకమైన సుఖాలు, అతడు బహుగా సుఖపడుచుండువాడని రాయబడి ఉండదు లోకాసు వార్తలో మనకు తెలుసు. అతడు బహుగా సుఖపడ్డాడు కానీ అక్కడ యాతన పడ్డాడు, ఇక్కడ ఇతడు బహుగా శ్రమ పడ్డాడు కానీ అక్కడ నెమ్మది పొందుతున్నాడు. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకునేవారు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ప్రతికూల పరిస్థితులు వచ్చినా మనల్ని మనం దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుకోవాలి. దేవుని రాజ్యానికి దూరం కావద్దు. ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడం కోసమే మనల్ని ఈ శ్రమల్లోనికి నడిపించుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనమే శ్రమపరుచుకోవాలి. మనసు కష్టపెట్టుకొనైనా శరీరాన్ని నలగొట్టుకొనైనా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలనేది మొట్టమొదటి ఉద్దేశం. రెండవది చూస్తే మొదటి పేతురు పత్రిక 4:12-13 చూద్దాం. మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4:12-13 చదువుతున్నాను. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అపోస్తలుడు అయినటువంటి పేతురు, ఈయన ఎంతగా శ్రమపడ్డాడో శోధించబడ్డాడో చరిత్ర చెప్తుంది. సంఘానికి ఆయన ఇచ్చిన ఒక సందేశం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అంటే ఎలాంటి శోధనలు వస్తాయో చూడండి. అగ్ని వంటి మహాశ్రమ శోధించడానికి వస్తాయి కొన్నిసార్లు, అంటే మన భక్తిని పరీక్షించడానికి. కొన్నిసార్లు మనం కూడా ఇంట్లో కూడా పరిశోధిస్తారు కదా, స్కూల్లో పరీక్షలు పెట్టినట్లే జీవితం కూడా పరీక్షలు పెడతా ఉంటుంది. ఈ ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు మనం దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళమా దేవుని బిడ్డలమా కాదా అనేది మనము నిర్ణయించుకొని, రెండవది ఈ మహాశ్రమలు అనుభవిస్తూ శోధించబడుతూ ఏదో ఒక వింత జరుగుద్ది, ఒక విచిత్రం జరుగుద్ది, ఒక అద్భుతం ఏదో జరుగుద్ది అని ఆలోచించొద్దంట. దానికోసం ఒక ఆశ్చర్యపడద్దు, దాని గురించి మీరేం ఆలోచించొద్దు ఏదో జరగబోతుందని. ఒకటి మాత్రం తెలుసుకోవాలి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం. అంటే మనం ఈ భూమి మీద పడేటువంటి కలిగేటువంటి అగ్ని వంటి శ్రమలు వచ్చినా సరే, అంటే కొలిమిలో కాలుతున్నట్టుగా ఉంటాయి కొన్ని కొన్ని శ్రమలు,
అంత బాధ కలగజేస్తాయి. అయితే వాటన్నిటి మధ్యలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం క్రీస్తు శ్రమల్లో పాలివారై ఉన్నట్టుగా సంతోషించాలి. ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం. అంటే ఇక్కడ శ్రమ అనుభవించేది ఎందుకోసం అంటే, రేపు మహిమతో క్రీస్తు మహిమలో మనం పాలిభాగస్థులమైనప్పుడు, దేవుడు మహిమతో ప్రత్యక్షమైనప్పుడు, ఏసయ్య రాకడ కావచ్చు, మనం పరలోకం వెళ్ళవచ్చు, అక్కడ ఆ మహిమలో మనం మహా ఆనందంతో సంతోషించాలంటే ఇక్కడ క్రీస్తు శ్రమలలో పాలివారినట్లుగా సంతోషించండి. అంటే ఏసయ్య ఎలాగైతే శ్రమలు అనుభవించారో, మరి సిలువ శ్రమలు గుర్చినటువంటి పాటలు మాటలు వింటున్నప్పుడు చాలా భయానకంగా అవి ఎలా భరించగలవా అన్నట్టుగా భయం కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు కలిగేటువంటి అగ్ని వంటి శ్రమలను చూసి ఏదో జరుగుద్దు అనుకోవద్దు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, అదేంటంటే దేవుడు మహిమతో ప్రత్యక్షమైనప్పుడు అక్కడ మనం మహా ఆనందంతో సంతోషిస్తాం. అంటే ఇప్పుడు పడుతున్నటువంటి శ్రమలు నేను దేనిలోకి నడిపిస్తానంటే, రేపు పొందబోయే మహా సంతోషకరమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలో ఆ మహిమలో. ఈ మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటుంది మనకు ఒక బహుమానం లేదా మెప్పు ఘనత కలుగుతుందనే మాటలు కూడా మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. మొదటి అధ్యాయం చూస్తే 8-9 వచనాలు లేక 7వ వచనం చూస్తాం. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే మన విశ్వాసానికి పరీక్షలు, అంతే. మన విశ్వాసం కలిగి ఉన్నామో లేదో, కొన్నిసార్లు మన విశ్వాసానికి ఏమొస్తాయంటే పరీక్షలు వస్తాయి. ఇది దేవుడే పెట్టాడు అనుకోవద్దు. మన విశ్వాసంలో నిలకడగా ఉన్నామో లేదో, మన విశ్వాసాన్ని మనమే టెస్ట్ చేసుకోవడానికి కొన్నిసార్లు మనకే కొన్ని శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. శ్రమల గుండా ప్రయాణం చేయాల్సి వస్తాయి. కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా, మనకేదో ఒకటి వింత జరుగుతుంది అనుకోవద్దు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత ఏంటంటే, మనము దేవుని రాజ్యంలో ఆ గొప్ప మహిమలో మనం కూడా పాలిభాగస్థులం అవటం, అందులో మనం ఒక భాగం అవటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆశ్చర్యం చూడండి, ఎంత ఆశ్చర్యం. రేపు దేవు ఏసయ్య మహిమతో ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ మొదటి అధ్యాయంలో రాయబడింది, నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్షల చేత పరీక్షకు నిలబడుతుంది కదా, దానికంటే అమూల్యమైందంట మన విశ్వాసం. అంటే బంగారం కంటే అమూల్యమైనది మా విశ్వాసం. ఇదే పేతురు 3వ అధ్యాయం అంటారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు. అంటే మా దగ్గర ఏముంది, ఆ వెండి బంగారాల కంటే అమూల్యమైన విశ్వాసం ఉంది అనేది అక్కడ చెప్పకనే చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. కనుక మన విశ్వాసానికి కొన్నిసార్లు పరీక్షలు వచ్చినట్టుగా మనం పరీక్షించబడినప్పుడు, ఆ పరీక్షలకు నువ్వు నిలబడి నీ విశ్వాసాన్ని ఎప్పుడైతే కాపాడుకుంటావో, ఇదిగో ఏదో ఒక వింత జరుగుతుందని ఆశ్చర్యపోకర్లా. అన్నిటికంటే గొప్ప వింత ఆశ్చర్యం ఏంటంటే, మనం పరలోక రాజ్యంలో మెప్పు పొందటం, దేవుని చేత మెప్పు పొందటం, దేవుని రాజ్యంలో సంతోషంలో ఆ మహా ఆనందంలో పాలిభాగస్థులం అవటం, ఇది అంత భాగ్యం. కానీ ఈ రోజున చాలామంది ఇబ్బంది వచ్చింది, విశ్వాసానికి ఒకవేళ నిలబడాల్సి వస్తే విశ్వాసాన్ని పక్కన పెట్టి కొంతమంది లోకంలో కలిసిపోతున్నారు. తిమోతి పత్రికలో పౌలపోస్తాడు కొంతమంది రాసి దేమాహలోకాన్ని స్నేహించాడని, ఇంకా కొంతమంది విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారని ఇట్లా రాస్తారు. అంటే ఈరోజు కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, తమ విశ్వాసాన్ని పోగొట్టుకొని లోకంలో కలిసిపోతున్నారు, లేదా పాపంలో పడిపోతున్నారు, లోకాశంలో పడిపోతున్నారు. వీటన్నిటి చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన విశ్వాసాన్ని కలిగే పరీక్ష లేక మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావుగా, నీకెందుకు ఇలా జరిగిందనో, అలా ఎందుకు జరిగిందనో, నువ్వెందుకు ఇట్లా ఉన్నావనో అంటూ ఉంటారు. అయితే నువ్వు అక్కడ వాళ్ళ మాటలు కాదు, ప్రభు కూడా శోధించబడినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే అని అన్నప్పుడు, నేను దేవుని కుమారుడినో కాదు చూడు అని ఆయన ఏదో ఆవేశపడిపోలేదు అక్కడ. ఆ సైతానికి తనెవరో చెప్పుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. మనం కూడా గమనించాలి, కొన్నిసార్లు కొంతమంది అన్న మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పెద్దలు అంటూ ఉంటారు తెలుగులో ఒక సామెత, ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు అనేక మరుస్తూ ఉంటాయి అంట, కానీ ఏనుగు పట్టించుకోదు. అలాగే మన విశ్వాస జీవితంలో ముందుకెళ్ళిపోతూ ఉంటే రకరకాలుగా వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు వస్తూ ఉంటాయి. కానీ మన విశ్వాసాన్ని కాపాడుకొని అంతం వరకు మనం నిలబడగలిగితే, రేపు నీ విశ్వాసానికి కలిగిన పరీక్షల్లో నువ్వు చూపిన ఓర్పుని, నువ్వు సహించిన దాన్ని బట్టి ఒక గొప్ప మహిమతో కూడినటువంటి సంతోషం, మెప్పు, ఘనత రేపొద్దున్న ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకు తీసుకుని రాబడుతుంది. కనుక ఆపదలు, శ్రమలు, శోధనలు అవి మనల్ని ఇబ్బంది పెడతానుకో, బాధ పెడతానుకో, మనల్ని కించిపరచడానికో రావట్లేదు, కానీ మన విశ్వాసానికి కలిగే పరీక్షలు అని మనం నిర్ణయించుకోవాలి. ఇక 3వ విషయానికి వస్తే ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 14-17 వరకు ఉన్నటువంటి వచనాలు దాదాపుగా ప్రతి ఒక్కరు వినే ఉంటారు, చూసే ఉంటారు, చాలా సందర్భాల్లో కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం.
కొంచెం ముందుకెళ్తాను. 7వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియదనగా అతడు నాతో ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని. దీనికి కొంచెం ముందుకెళ్తే 10వ వచనంలో చూస్తే, సింహాసనాసీనుడైన దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం, 9 నుండి చివరి వరకు చదివితే మనకు ఉంటుంది వృత్తాంతం అంతా కూడా. అందులోంచి ఒక విషయం చెప్తున్నాను మీకు, ఎవరు లెక్కింపజాలని ప్రతి వంశంలో భాషలో ఆయా తెగల్లోంచి వచ్చారంట. వారు వస్తూ ఎలా వస్తున్నారంటే, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మంటలు చేతపట్టుకొని, సింహాసనాసురుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పటం విన్నాడు. ఈ వస్తున్నటువంటి ఈ వీళ్ళు చేస్తున్నటువంటి స్తోత్రార్పణలు ఇవన్నీ అయిపోయిన తర్వాత పెద్దల్లో ఒకరు వచ్చి ఈ దర్శనం చూస్తున్నటువంటి యోహాన్ని అడిగారు, ఇలా తెల్లని వస్త్రాలు ధరించుకుని వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియదనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటండి? మహాశ్రమల నుండి వచ్చారు. ఎలా వచ్చారు? మురికి బట్టలతో, గాయాలతో, బాధలతో, వాడిపోయిన ముఖాలతో, ఇరిగిపోయిన కాళ్ళతో, ఊడిపోయిన పళ్ళతో, ఇట్లా రాలేదు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, ఖర్జూరపు మంటలు చేత్తో పట్టుకున్నారు, మహాశబ్దంతో ఎలుగెత్తి దేవునికి ఇలా స్తోత్రం చెల్లిస్తున్నారు, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పుకుంటూ మహాసంతోషంగా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మంటలు పట్టుకొని. అంటే బహుశా యేసు ప్రభు వారి యొక్క యెరూషలేం ప్రవేశించినప్పుడు వారంతా హోసన్నా అంటూ కేకలు వేసిన అదే మహాసంతోషం, అంతకంటే రెట్టింపు సంతోషంతో వీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ఎవరయ్యా వీరందరూ అంటే, ఆ పెద్దల్లో ఒకరు చెప్తున్నారు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అంటే ప్రియులారా, మనం ఎన్ని శ్రమలు శ్రమలు కూడా కాదంటే, ఇవి మహాశ్రమలు అంట. అంటే వీరు ఎంతగా శ్రమించారు అనుకుందాం, దేవుని రాజ్యం కోసం శ్రమించిన వారు వీరంతా కూడా. నిజమే, నువ్వు దేవుని రాజ్యం కోసం శ్రమపడుతూ కష్టపడుతూ ప్రభు రాజ్యం కట్టబట్టం కోసమో, సంఘం కట్టబట్టం కోసమో, అనేకులు నడిపించబట్టం కోసమో నిందించబడ్డావో, హింసించబడ్డావో, కొట్టబడ్డావో, అవమానపరచబడ్డావో, ద నథింగ్, అవేవి నిన్ను ఏమాత్రం కూడా నిన్ను రేపు పొద్దున బలహీనపరచకూడదు. ఎందుకో తెలుసా? ఇవన్నీ సహించావు కనుక రేపు నీ పరలోక రాజ్యంలో వీరందరూ అసలు లెక్క పెట్టడానికి కూడా వీళ్ళేనంతమంది ఉన్నారంట వీళ్ళు. అవును, ఈ రోజున మనం అనుకుంటున్నాం కానీ ఎంతమంది దేవుడికి నమ్మకంగా ఉన్నారని, ఇదిగో లెక్క పెట్టలేనంతమంది ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? మహాశ్రమలోంచి వచ్చారు. ఎలా వచ్చారు? తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంట. ఎలా వచ్చింది తెలుపుదాని వస్త్రాలకి? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుక్కున్నారంట. అంటే బురద జల్లే వాళ్ళు చల్తా ఉన్నారు, నిందలేసేవాళ్ళు వేస్తూ ఉన్నారు, లోకం కలిగించే శోధనలు సమస్యలు కలుగుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఏసయ్య రక్తంతో, గొర్రెపిల్ల రక్తంతో తమను కడుక్కుంటున్నారు. వస్త్రము అనే దానికి బైబిల్ అర్థం నేను గమనించింది ప్రవర్తన. అంటే మన ప్రవర్తనని ఎప్పటికప్పుడు యేసు రక్తముతో కడుక్కుంటూ, శుద్ధి చేసుకుంటూ, తెలుపుగా మార్చుకుంటూ, పొరపాట్లు జరగవచ్చు, పడిపోవచ్చు, జారిపోవచ్చు. భక్తులు అనేక మంది కొన్నిసార్లు వారు కూడా పొరపాట్లు పడ్డారు, కానీ అలా ఉండిపోలేదు. వెంటనే ఏం చేశారంటే పశ్చాత్తాపంతో తమ పాపాలు కడిగేసుకున్నారు. ప్రియులారా, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి వారికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు కూడా ఏ విధమైనటువంటి శ్రమలో ఉన్నారో నాకు తెలియదు, ఎలాంటి శోధనలో పడిపోయారో నాకు తెలియదు, ఎలాంటి పాపంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక మాట చెప్తున్నారు, మీరు వెంటనే లేవండి, యేసు రక్తం ఉంది, ఆయన రక్తంలో మిమ్మల్ని మీరు ఉతుక్కోండి. ఉతికినట్టుగా అంటే వస్త్రాలు ఉతికినట్టుగా మన క్రియల్ని ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలంటే, యేసు రక్తం ద్వారా శుద్ధి చేసుకుంటూ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక రోజున ఆ గొప్ప మహిమలో మనం అందరం పాలిభాగస్థులం కావాలి. ఈ మహాశ్రమంలో అనుభవించి వచ్చిన వీరికి పరలోకం ఎలా స్వాగతం చెప్తుందో చూడండి. అందువలన వారు 15వ వచనం చదువుతున్నా, వారు దేవుని సింహాసనం ఎదుటి ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను
దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యముండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మూడు విషయాలు చూస్తున్నాను ఈ మూడు వచనాల్లో, 15, 16, 17 వచనాల్లో. ఒకటి, రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవిస్తున్నారు. అంటే మనం రాత్రింబగళ్ళు ఎక్కడుండాలి? ఎక్కువ దేవుని ఆలయంలో ఉండాలి. అలా ఉండడం కోసమే వీళ్ళు శ్రమపడ్డారు. రెండవది, వారికి ఇక ఆకలి దాహం ఉండదు, సూర్యుని ఎండ ఏ వడగాలి వారికి తగలదు. అంటే ఆకలి దప్పులు అనుభవించారు వీరు. అంటే నిజాయితీగా ఉండి కొన్నిసార్లు తమ యథార్థతను కాపాడుకోవడం కోసం ఉద్యోగాలు పోగొట్టుకొని ఉండొచ్చు, దేవుని నీతిని నెరవేర్చని ఆ పరిస్థితుల్లోంచి బయటకు రావడానికి కొన్నిసార్లు ఎలాంటి వడదెబ్బలు, ఎండదెబ్బలు లాంటి అనేక రకాలైన దెబ్బలు తినుండొచ్చు. ఇక మీదట వారికి ఏ వడదెబ్బ కానీ, వడగాలి కానీ, ఎండదెబ్బ కానీ, ఆకలి దప్పులు కూడా వారికి ఉండవు. మూడోది చూస్తే, దేవుడే వారి కనులుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. అంటే వీరు మూడోది ఏమనిపించారు? కన్నీరు కార్చారు. అవును, శ్రమ సంభవించినప్పుడు ఏదో ఒక రూపంలో వస్తే, ఆకలి దప్పుల రూపంలో కావచ్చు, మందిరానికి వెళ్ళడానికి ఆటంకాలు కావచ్చు, కన్నీళ్ల రూపంలో ఊరికూరికి ఏడిపిస్తారు. లోకం ఏడిపిస్తుంది, నువ్వే తప్పు చేయిపోయిన నేను ఏడిపిస్తుంది, నిజాయితీగా నిలబడుతున్నందుకు ఏడిపిస్తుంది, ప్రభుత్వం జీవిస్తున్నందుకు ఏడిపిస్తుంది. అయితే ప్రతి బాష్ప బిందువు తుడిచే రోజు ఒకటి రాబోతుంది. అది రేపు మనం ప్రభువులో పరలోక రాజ్యంలో చూడబోతున్నాం. అంటే ఈ ఆపదలు, శ్రమలు, మనకు కలిగేటువంటి ఈ శ్రమలన్నీ కూడా మనల్ని ఎక్కడికి నడిపించాలంటే దేవుని రాజ్యంలో ఒక గొప్ప మహిమలోనికి మనల్ని నడిపించాలి. కనుక ప్రియులారా, ఆకలి దప్పులు లేని ఆ రాజ్యం, దేవుడే బాష్ప బిందువులు తుడిచేటువంటి ఆశీర్వాదం ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక మరి ఈ మాటలు ఆలకిస్తున్న మీరందరూ కూడా ఏ శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, నీవు దేవుని రాజ్యం కోసం నిలబడు. ఒకరోజు నీ కన్నీరు తుడవబడుతుంది, నీ ఆకలి దప్పులు తీర్చబడతాయి, జీవజల బుగ్గల ఎదుగు నడిపించబడతావు. అసలు ఈ శ్రమలు, శోధనలు, అసలు వీటి కాలం ఎంతండి, ఎంతకాలం పడాలండి బాధలు అనే ప్రశ్న అనేక మందిలో ఈ రోజున ఉంటుంది. కనుక వారందరికీ ఉద్దేశించి ఒక మాట చెప్పి నేను చివరిలో ముగిస్తాను. అసలు ఈ ఆపద, ఈ శ్రమ యొక్క కాలం, పీరియడ్ ఎంతంటే 2 కొరింథీ పత్రిక 4:17 చూస్తే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానం చూస్తున్నాము, కనుక క్షణమాత్రముండే మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలాగా దృశ్యమైన అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. క్షణమాత్రముండే చులకని శ్రమ, శ్రమ యొక్క కాలం క్షణమాత్రమే, దాన్ని చులకనగా చూడాలి కానీ ఆపదలో, శోధనలోగా చూడకుండా మనకు ఒక మహిమ, మహిమలో ప్రత్యక్షపరచబడబోతున్నాం. కనుక ఆ దేవుని రాజ్యం కోసం నిలబడదాం. దేవుడు అలా మిమ్మల్ని అందరినీ సిద్ధపరచునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. ఏ బిడ్డ ఏ ఆపదలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, శోధించబడుతున్నా, ఇవన్నీ కూడా ఒక రోజున మహిమలోనికే నడిపిస్తాయని, అక్కడ మీతో కూడా ఈ వీటన్నిటిని మించిన గొప్ప బహుమానం, ప్రతిఫలం ఉందని తెలుసుకొని క్షణమాత్రముండే చులకన శ్రమను కాకుండా అదృశ్యముగా మా కోసం సిద్ధపరచబడిన అనేకమైన మీ ఆశీర్వాదాల కొరకు సిద్ధపరచమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని కృపా, ప్రేమ, దీవెన, సమాధానం ఇప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.